జోసెఫ్ రాబినెట్ బైడెన్. బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. జోసెఫ్ పదం నుంచి జో అక్షరాన్ని తీసుకుని సింపుల్ గా జో బైడెన్ అని పిలుస్తారు. బైడెన్ వయసు 78 ఏళ్లు. ప్రళయం వచ్చినా జంకనట్లు చాలా ప్రశాంతంగా కనిపించే బైడెన్ 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాటన్లో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులకు ఐర్లాండ్, బ్రిటిష్, ఫ్రాన్స్ సంతతి మూలాలు ఉన్నాయి. జోసెఫ్ బైడెన్ డెలవేర్ యూనివర్సిటీ, సెరిక్యూస్ లా యూనివర్సిటీలో చదువుకున్నాడు. లా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. బైడెన్ ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ నుంచి గెలిచినా యవ్వనంలో ఉన్నప్పుడు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించేవాడు. 1972లో అతడు న్యూ క్యాజిల్ కౌంటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడే అతని మొదటి భార్య, 7 వయసున్న కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్న హాస్పిటల్ నుంచే బైడెన్ ప్రమాణ స్వీకారం చేశాడు. భార్య కూతురి మరణంతో కుంగిపోయిన బైడెన్ కుటుంబాన్ని డెల్వేర్ నుంచి వాషింగ్టన్ కు మార్చాడు. స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్ ను పెళ్లి చేసుకున్నాడు. డెమోక్రటిక్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన బైడెన్ 1987లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి తొలిసారి ప్రయత్నించాడు. లాయర్గా ఆయన పనితీరు సరిగ్గా లేదనే విమర్శలు ఉండేవి. బైడెన్ 2008లో మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించాడు. కానీ డెమోక్రాట్లు బరాక్ ఒబామాకు టికెట్ ఇచ్చారు. బైడెన్ ఉపాధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ఆ పదవితో సరిపెట్టుకున్నాడు. బైడెన్, ఒబామా ఇద్దరూ అమెరికా ప్రయోజనాల కోసం 8 ఏళ్లు చాలా కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితం బైడెన్ కు ఇప్పుడు అమెరికా పగ్గాలను కట్టబెట్టింది. అమెరికా సంగతి వదిలేస్తే బైడెన్ వల్ల భారత్ కు లాభమా నష్టమా అన్నది ఆసక్తికర అంశం. అమెరికా ఏ దేశంతోనైనా స్నేహంగా ఉందంటే అందులో కేవలం స్నేహమే ఉండదు, దాని ఆర్థిక ప్రయోజనాలే కీలకంగా ఉంటాయి. పాకిస్తాన్ వెనకేసుకొచ్చే అమెరికా గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారత్ కు మద్దతిస్తూ ఉంటుంది. దక్షిణాసియాలో చైనా, భారత్ బలపడితే తన అంతర్జాతీయ మార్కెట్ ఆధిపత్యం దెబ్బతింటాయని అగ్రరాజ్యానికి భయం. అందుకే సమయం దొరికినప్పుడల్లా ట్రంప్ భారత్ చైనాలను తిట్టిపోసేవాడు. బైడెన్ ధోరణి కూడా ఇంచుమించు అలాగే ఉండబోతోంది. పైకి స్నేహంగా ఉంటూనే అమెరికా ప్రయోజనాలకే అతడు పెద్దపీట వేస్తాడని విశ్లేషకుల అంచనా. ట్రంప్తో మన ప్రధానమంత్రి మోదీకి మంచి సంబంధాలు ఉండేవి. నమస్తే ట్రంప్ అంటూ ఆయనకు అట్టహాసంగా స్వాగతం పలికారు మోదీ. మోదీ అమెరికాకు వెళ్లినప్పుడు ట్రంప్ కూడా ఘనస్వాగతం పలికాడు. కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మూకలు, అరుణాచల్ సరిహద్దుల్లో చైనా మూకలు భారత్ జవాన్లపై దాడి చేసినప్పుడు ట్రంప్ భారత్ కు అండగా నిలిచాడు. ఇది సహజంగానే ట్రంప్ వ్యతిరేకులైన డెమోక్రాట్లకు, అంటే బైడెన్ పార్టీ నేతలకు గిట్టేది కాదు. బైడెన్ కూడా భారత్పై విమర్శలు సంధించారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తాజా ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి డెమోక్రాట్ల నేత కమలా హ్యారిస్ కూడా భారత్ను విమర్శించింది. బైడెన్ పార్టీలో పాకిస్తాన్కు అనుకూలంగా లాబీ నడుస్తోందని దీని ద్వారా స్పష్టమైంది. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టాక కూడా భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. అమెరికా ప్రయోజనాలను బట్టి అతని ధోరణి ఉంటుంది. అమెరికాకు వలస వెళ్లే భారతీయులపై అతడు కొంత సానుకూలంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలను అరికట్టడానికి ట్రంప్ చాలా ప్రయత్నించాడు. దీన్ని బైడెన్ తప్పుబట్టాడు. తాను అధికారంలోకి వస్తే వలస విధానంలో మార్పులు చేస్తానని హామీ ఇచ్చాడు. ఇది ఎన్నికల్లో ఆయుధంగా పనిచేసింది. ఇప్పుడు అతడు అధికారంలోకి వస్తున్నాడు కనుక వలసలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఫలితంగా అమెరికాకు వలస వెళ్లే భారతీయులకు, చైనీయులకు మేలు కలుగుతుంది. అదే సమయంలో బైడెన్ పాక్, చైనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమూ కనిపిస్తోంది. అదే నిజమైతే భారత్కు చిక్కులే. అయితే భారత్ను బుజ్జగించడానికి బైడెన్ కొన్ని బుజ్జగింపు చర్యలు కూడా తీసుకోవచ్చు. ఉగ్రవాద నిర్మూలన, మార్కెట్ విస్తరణ అనేవి అమెరికా ప్రధాన లక్ష్యాలు కనుక బైడెన్ అవసరమైతే చైనా, పాకిస్తాన్లను వ్యతిరేకించే అవకాశమూ లేకపోలేదు. ఏదేమైనా బైడెన్కు అమెరికా ప్రయోజనాలే ముఖ్యం.
అతడే కాదు అమెరికా అధ్యక్ష పదవిలో కూర్చునే ఎవరైనా ఆడైనా మగైనా మరొకరైనా ప్రపంచంపై పెద్దన్నలా కర్రపెత్తనం సాగిస్తారు. భారత్తో స్నేహం చేసినా పాకిస్తాన్ను చేరదీసినా చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకించినా అమెరికా నేతల అంతిమ లక్ష్యం ఒక్కటే, భారత్, పాక్, శ్రీలంక లాంటి దేశాలకు వీలైనన్ని ఎక్కువ ఆయుధాలను సరుకులను అమ్ముకుని లాభాలు దండుకోవడం. దీనికోసం వాళ్ళిచ్చే షేక్ హ్యాండ్స్కు ముద్దు పేరు స్నేహం, సత్సంబంధం. అంతే, మరేం లేదు.